తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ లో కొత్త ఆర్ఓఆర్ చట్టంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైడ్రా ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించడం, కొత్త రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, మద్యం ధరల పెంపు, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక పలు పథకాల అమలు, కొత్త స్కీమ్లకు కావాల్సిన నిధులపై కేబినెట్ లో చర్చిస్తారు. దక్షిణ కొరియాలో మంత్రులు అధికారులు అధ్యయనం చేసిన పరిశీలించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చర్చించే అంశాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో ప్రారంభమైంది. వాస్తవానికి 4 గంటలకు ప్రారంభం కావాల్సిన కేబినెట్ సమావేశం 5 గంటలకు ప్రారంభమైంది. అయితే ఈ ఇందుకు సంబంధించి ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక సమావేశం అయితే సెక్రటేరియట్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వివిధ మంత్రులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు పార్టిసిపేట్ చేయడంతో కొంత ఆలస్యం జరిగినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే ఈరోజు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే డిఏలకు సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది. ఈ బకాయిలకు సంబంధించి ఈరోజు ఒక డిఏ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ప్రజాభవన్లో కలవడం జరిగింది ఉద్యోగులు. అదేవిధంగా కాసేపు క్రితమే సెక్రటేరియట్లో కూడా కొంతమంది ఉద్యోగులు డిప్యూటీ సీఎంను కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ప్రస్తుతానికైతే ఒక డిఏ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టుగా కూడా తెలిసింది. ఇవే కాకుండా మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, వీరు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, ఆ బిల్స్ని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా 317 జీవో కావచ్చు, లేకపోతే 2008 డిఎస్సికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా రెవెన్యూ చట్టానికి సంబంధించి ముసాయిదాను ఆమోదించాల్సింది ఇది కేబినెట్లో ఈరోజు ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. మూసీ బాధితులకు సంబంధించి వారికి ఇచ్చే ఆర్ఓఆర్ ప్యాకేజ్ కావచ్చు, వారికి ఇచ్చే వారికి నిర్మాణం చేసే ఇండ్ల విషయానికి సంబంధించి కూడా వారి సమస్యలపై, మూసీ నిర్వాసిత బాధితులకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అవి ఎప్పుడు నిర్వహించాలి, ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర అంశాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ములుగులో ఇటీవల కాలంలో నిర్మాణం చేపట్టాల్సిన యూనివర్సిటీ ఏదైతే ఉందో, గిరిజన యూనివర్సిటీ, ఆ గిరిజన యూనివర్సిటీకి భూముల కేటాయింపు కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కేబినెట్లో ఎన్ని ఎకరాలు ఆ గిరిజన యూనివర్సిటీకి కేటాయించాలనే విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా కొన్ని జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి, అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సంబంధించి కొన్ని భౌగోళిక స్వరూపాలను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ అప్రూవల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా కొన్ని కొత్త పోస్టులను సృష్టించాలని చెప్పేసి భావిస్తుంది. సూపర్ న్యూమరీ పోస్టులుగా కావచ్చు, లేకపోతే న్యాయశాఖలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అందుకు కేబినెట్ ఆమోదం కోసం ఆ ఫైల్ రెడీ అయినట్టు కూడా తెలిసింది. ఇవే కాకుండా రెరాలో, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ తెలంగాణకు సంబంధించి అందులో 54 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కులగణనకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం కులగణనకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అందుకు సంబంధించి ఇటు కులగణన బీసీ కులగణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దీని మీద విధి విధానాలను ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా రైతు భరోసాతో పాటుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు కేబినెట్ అప్రూవల్ చేయాల్సి ఉంది. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి 7500 రూపాయలు ఇస్తామని
చెప్పేసి స్పష్టం చేసిం కాబట్టి అవి తెలంగాణ ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతు భరోసా అయితే అందివ్వలేదు ఇది రాబోయే రోజుల్లో రైతు భరోసా అందిస్తామని చెప్పేసి రైతు భరోసా ఇచ్చేందుకు విధి విధానాలను ఖరారు చేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు ఆ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు అయితే ఇవే కాకుండా పంట నష్టానికి సంబంధించి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా హైడ్రాకు సంబంధించి కొన్ని మరిన్ని అధికారాలు కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇటీవల కాలంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు అందుకు సంబంధించి అది బిల్లుగా కూడా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానికి ప్రత్యేక తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఆర్డినెన్స్ బిల్లుగా మారిన తర్వాత ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని బిల్లుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ధరణికి సంబంధించి ధరణి స్థానంలో భూమాతను కూడా తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు ఇందుకు సంబంధించి ధరణిని ఇటీవల కాలంలో ప్రైవేట్ కంపెనీ నుంచి టెరాసిస్ కంపెనీ నుంచి ప్రస్తుతం ఎన్ఐసికి కట్టబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలుస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ సుధీర్